ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే, ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి దొరికేది అక్కడే. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది, కానీ నిజం ఇచ్చినంత ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాయితీ ఉన్న ఏ సంబంధమైన ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంత వరకే ఇస్తా. నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. నేను తగ్గుతున్నా అంటే ఎదుటివారికి విలువ ఇస్తున్నా అని అర్థం. అంతేకాని ఎవరికి భయపడి కాదు. ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. ప్రేమ అనేది నీడలాంటిది, అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. కానీ స్నేహం దీపం లాంటిది, అది చీకటిలో కూడా నీ గమ్యం చూపిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేయకూడదు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కరలేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తల దించుకోవలసి వస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ అర్థం కాని వారికి మాటలేమో అర్థమవుతాయని. మౌనంగా ఉన్న ప్రతి ఒక్క ఆనందంతో ఉన్నారు అనుకోవడం తప్పు. వాళ్ళ మనసులో బయటకు చెప్పుకోలేనంత బాధ ఉన్న పైకి మౌనంగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో, నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు, అవసరం లేని చోట వాదించకు. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఉండాలి. లేకుంటే మనిషికి జంతువుకు తేడా తెలియదు. ప్రేమించడం అంటే గంటలు గంటలు మాట్లాడడం కాదు, ప్రతి గడియ వారి కోసం బ్రతకడం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు, ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతో జీవించడం గడిచిపోవద్దు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు, ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవకండి. మనం ఇతరులకు ఏమి ఇవ్వనక్కర్లేదు. వాళ్లను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. విజయాన్ని ఎప్పుడు తలకెక్కించుకోకు, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు. కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం. ప్రతీకారం కోసం నీవు ఏమి చేయకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. ఏదైనా మనది కాదు అని తెలిసాక ఎంత దూరములో ఉంటే అంత మంచిది. విలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన మనది కాని దానిని ఆశపడటం అవివేకం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటకు బాధపడనవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నీవు ఐశ్వర్యవంతుడివే. ఆడవాళ్ళని అత్యాచారం చేస్తే సౌదీ అరేబియాలో అందరి ముందు తలగ నరికేస్తారు. ఆఫ్ఘనిస్తానంలో అందరూ చూస్తుండగానే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఉత్తర కొరియాలో కాల్చి చంపేస్తారు. కానీ ఇండియాలో మాత్రమే జైల్లో పెట్టి తిండికి నిద్రకి బట్టకి ఉండటానికి నివాసం ఇచ్చి 3 పూటల దున్నపోతల్లా మేపుతున్నారు. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగం చేస్తాడు.
మాట ఇవ్వొద్దు, ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారికి ప్రాథమిక లక్షణం. చెక్కుముకి రాయితో నిప్పు దాగి ఉన్నట్టే ప్రతి సవాలులోనూ విజయం దాగి ఉంది. కఠిన శ్రమ అనే రాపిడి దాన్ని వెలుగులోకి తెస్తుంది. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. బ్రతుకు కొంచెము భారంగా అనిపిస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయములో మనం వెతకవలసినది సహాయం చేసి చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. 1 ఆకలి నిన్ను చంపుతున్నప్పుడు, 2 నిద్రమత్తులో ఉన్నప్పుడు, 3 మద్యం సేవించినప్పుడు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లను అశ్రద్ధ చెయ్యకు. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తుంది. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా నిన్ను గొప్పవాణిని చేస్తుంది. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగే ఆలోచించే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. తనను తాను చిన్న బుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అని అనుకుంటే జీవితంలో సర్దుకుపోతారు. కానీ నేను ఇలాగే బ్రతకాలి అనుకునే వాళ్ళు మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటారు. నా వెనకాల అనుకున్న, నా ముందు అనుకున్న నేను పట్టించుకోను, ఎందుకంటే నేను బురదలో రాయి వేయదలుచుకోలేదు. తెలుసు కదా, బురదలో రాయి వేస్తే ఏమవుతుందో. అలాంటి వాళ్ళు బురదతో సమానం. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. మనిషిగా పుట్టినప్పుడు వాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయకుండా బతకడం దాదాపు అసాధ్యం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. జీవితంలో కోపాన్ని కోల్పోయినా మనకు నష్టమేమీ జరగదు, మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. ఈ రోజులో డబ్బు ఉంటేనే ఎవరి మీద అయినా ప్రేమ, ఆప్యాయత. డబ్బు లేకపోతే 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనసుల మధ్య ఉన్నాము. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు, కానీ ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నీవు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుందని తెలుసుకో. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే జీవితానికి ముఖ్య పునాది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. చచ్చాక శవంపై ఏడిచే బంధాల కన్నా బతుకున్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధం నిజమైన బంధం. నువ్వు ఎంత మంచితనముతో బతుకుతున్నా కూడా
నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు, ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి, నువ్వు కూడా అంతే గుర్తుంచుకో. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునేవాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునేవాళ్ళు. గడిచిపోయిన రోజును జానేదే అన్నప్పుడే ఈ రోజు యొక్క సుందరమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడిగాను, ఇంకొకరిని అధముడుగాను చేసేది శ్రద్ధే. కాబట్టి ఈ శ్రద్ధ మీలో ఉండాలి.